ఏపీలో పింఛన్ల పంపిణీపై ఎన్నికల సంఘం విధి విధానాలు ఖరారు చేసింది. సిర్పు సీఈఓ ఆదేశాలను సవరిస్తూ ఈసు మార్గదర్శకాలు జారీ చేసింది. అలాగే రేపటి నుంచి ఏప్రిల్ 6 వరకు కేటగిరీల వారీగా పంపిణీ చేయాలని మార్గదర్శకాల్లో పేర్కొంది. ఇక కొందరికి ఇంటి వద్ద ఇవ్వడంతో పాటు మిగిలిన వారికి గ్రామ వార్డు సచివాల వద్ద పంపిణీకి ఏర్పాట్లు చేయాలని ఆదేశించింది. ఇక దివ్యాంగులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడేవారు, అస్వస్థ గురైన వారు, వితంతువులకు ఇంటి వద్దే పింఛన్ ఇవ్వాలని నిర్ణయించింది. ప్రస్తుతం గ్రామ వార్డు సచివాలయాల్లో 1.27 లక్షల సిబ్బంది ఉన్నట్లుగా గుర్తించిన ప్రభుత్వం సరిపడా ప్రభుత్వ ఉద్యోగులు లేకపోవడంతో రెండు కేటగిరీలుగా పింఛన్లు పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సచివాలయాలు పనిచేయాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. ఇక ఏప్రిల్ 6 నాటికి పంపిణీ ముగించాలని ఆదేశించింది. ఎప్పుడైనా ఎప్పుడైనా తీసిన